శుభం వేయాదు. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో మనకి ఇక్కడ రవి, తృతీయంలో బుధుడు. అదేవిధంగా మనం చూస్తే కర్కాటక రాశికి షష్ఠ స్థానంలో గురుకేతువులు, సప్తమంలో శని యొక్క ప్రభావము, అలాగే రాజ్యస్థానంలో కుజుడు, అలాగే వ్యయంలో రాహు కనిపిస్తున్నాడు. రాజ్యస్థానం చాలా అద్భుతంగా ఉంది. అంచేత కర్కాటక రాశికి యోగించే కుజుడు రాజ్యంలోనే ఉండడం వలన ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఏదైనా ట్రేడింగ్ సంబంధించిన విషయం, లేకపోతే ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో కానీ, ఎందులో తీసుకున్నా సరే, రియల్ ఎస్టేట్కి తీసుకున్నా, కన్స్ట్రక్షన్ తీసుకున్నా, అలాగే మీరు ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ తీసుకున్నా, ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్ అవ్వడానికి చేసే ప్రయత్నంలో కానీ, అన్నింటిలో కూడా రాజ్యం చాలా బాగుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో ఒక చక్కటి ఫలితాలు ఇవ్వడానికి అవసరం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొంత సఫలీకృత అయ్యే అవకాశం ఉంది. దానికి కావాల్సిన అప్లికేషన్స్ కానీ నింపడం కానీ, సంతకాలు పెట్టడం కానీ, ఇటువంటి చేస్తే బాగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, ఇలాంటి వాటిలో కూడాను మీరు వీలైనంత వరకు అగ్రిమెంట్స్ కానీ 15 రోజుల్లో తీసుకుంటే డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 12 రాహు కూర్చున్నాడు, ఒక వారం రోజులు ఉంటాడు. 23వ తారీఖు తర్వాత మళ్ళా లాభస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి సెకండ్ హాఫ్, ఈ 15 రోజుల సెకండ్ హాఫ్లో రాహు వలన అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. ఇన్నాళ్ళుగా కర్కాటక రాశి వారికి 12లో రాహు ఉండబట్టి ఏంటంటే, గత సంవత్సరంన్నర నుండి ఎంత సంపాదిస్తున్నారో దాని తగ్గట్టుగానే ఖర్చులు కూడా అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు లాభంలోకి వెళ్ళిపోతారు రాహు. ఇక నుండి కర్కాటక రాశి వారికి రాహు వలన మంచి లాభదాయకంగా ఉంటుంది తప్ప నష్టం అనేది జరగదు. కాబట్టి ఏ వ్యాపారం మొదలుపెట్టినా అందులో ఒక సక్సెస్ఫుల్, ఒక లాభం అనేది చేతులారా చూడడానికి అవకాశం ఉంది. ఇన్నాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే ఇప్పుడు ప్రాఫిటబుల్ ప్లాన్ చేసినట్టుగా జరుగుతుందని చెప్పొచ్చు అన్నమాట. అలాగే వీళ్ళకి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ద్వితీయంలో ఉన్న రవి, కుటుంబ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి, రవి స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి, కుటుంబంలో కొన్ని చిన్న చిన్న బర్నింగ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా అది మళ్ళీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. తృతీయంలో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి అన్నదమ్ముల ద్వారా, అక్కచెల్లెల ద్వారా కొంతవరకు సహాయం జరగడము, సహకారం పొందడము, వాళ్ళతో కలిసి చేసే వ్యాపారంలో ఒక లాభం జరగడము, ఇవన్నీ అంశాలు మనకు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే 6 గురుకేతువులు ఉన్నారు కాబట్టి, గురు కేతువులతో పాటు కేతువు అనేవాడు 23 నుండి మళ్ళీ 5వ ఇంటికి వస్తాడు కాబట్టి, సంతానం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే మనకేంటంటే, గురువు 6 ఉండడం కొలెస్ట్రాల్, థైరాయిడ్కి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకోండి, అది కొంచెం కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నం చేయించండి. అలాగే సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి, కొంతవరకు ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న పిసరు, చిరాకులు, పరాకులు ఉన్నప్పటికీ కూడా అది పెద్దగా ఇబ్బంది పెట్టేటట్టుగా కనిపించదు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాజ్యంలో ఉన్న కుజుడు మొత్తం వీటన్నింటిని అధిగమించి యోగంలో కూర్చోబెడుతుందన్నమాట. అంచేత ఇక్కడ గురువు యొక్క సంబంధించిన మంత్ర సాధన చేసుకుంటూ, అంటే ఇక్కడ మేధా దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయులు వారు అనుకోండి, గణపతి అనుకోండి, ఎవరిని మనం గురువుగా భావిస్తాము, ఆ గురువుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే అక్కడ కుజుడు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి డెఫినెట్గా సక్సెస్ లెవెల్ రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం కనబడే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి డెఫినెట్గా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్లో ఒక అడుగు ముందు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో, అంటే సెంట్రల్ బ్యాంక్ అనుకుని, స్టేట్ లెవెల్లో ఉన్న బ్యాంక్స్ కొనుక్కొని అందులో పనిచేసే వాళ్ళకి చిన్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ సెక్టార్కి కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవాళ్ళు కూడా చక్కటి లాభదాయకంగా కనిపిస్తుంది. వాళ్ళు బిల్స్ పాస్ అవ్వడము, సక్సెస్ఫుల్ అవ్వడము అనేవి జరుగుతాయి. తర్వాత అగ్రికల్చర్ విండో, అంటే అగ్రో ఇండస్ట్రీ కానీ, ఆర్గానిక్ ఇండస్ట్రీలో కానీ ఒక అడుగు ముందుకు వేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం అందులో కూడా మంచి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక సక్సెస్ఫుల్ అనేది కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కర్కాటక రాశి వారికి లాభం అన్నది చాలా రోజుల తర్వాత చూసే అవకాశం ఈ సెప్టెంబర్ 15-30 లోపల ఆరంభమవుతుంది. కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ, గురు మంత్రాన్ని ఏదైనప్పటికీ సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.